జగనన్న విద్యా కానుక మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభం యూనిఫామ్ లో కుట్టుకుని తల్లి అకౌంట్ లోకి జగనన్న విద్యా కానుక కోసం ఆరు వందల యాభై కోట్లు ఖర్చు విద్యార్థి బయోమెట్రిక్ ఐరిష్ హాజరుకు సహకరించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యా కానుక ఈ కిట్ లో స్కూల్ బ్యాగ్ తో పాటు మూడు జతల యూనిఫామ్స్ ఒక జత షూ రెండు జతల సాక్స్ లు బెల్ట్ పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు ఉంటాయి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వర్క్ బుక్స్ కూడా అందజేస్తోంది అంతేకాక యూనిఫామ్ కొట్టుకూలి కూడా తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు ఇక విద్యా కానుక కోసం ప్రభుత్వం సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు తెలిపారు ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలలో చదువుతున్న ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫామ్ ఒక జత పూట్లు రెండు జతల సాక్స్ బెల్టు పాఠ్య పుస్తకాలు ఒకటి నుంచి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్ ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు బ్యాగ్ తో పాటు స్టూడెంట్ కిట్ గా ఇస్తున్నామని తెలిపారు దీనికి సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు ఎలాంటి అపోహలు వద్దు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నేపథ్యంలో పిల్లల ఆరు దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు భౌతిక దూరం పాటిస్తూ ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల్లో కిట్లు పంపిణీ చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని కోరారు యుటైజ్ చైల్డ్ ఇన్ఫోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా జగనన్న విద్యా కానుక కిట్ అందుతుందని పేర్కొన్నారు గురుకుల పాఠశాలల్లో వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చెందిన కిట్లు ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందాయని తెలిపారు విద్యార్థులు ఈలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా లేదా స్వయంగా స్కూల్ కి వెళ్లి తీసుకోవాలని కోరారు ఈ విలన్ దానం చేసిన ఆస్తి విలువ ఐదు వందల కోట్లు ఆయన సినిమాల్లో విలన్ కానీ నిజ జీవితంలో హీరో హైదరాబాద్ లో కొంత స్థలం ఉంటే స్టూడియోను సినిమా హాల్లో కట్టుకుంటున్న హీరోలు ఉన్న సమయంలో ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికులకు ఇళ్ల స్థలాల కోసం దానం చేశారు ఇప్పుడు ఈ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది సినిమాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాల ఐదు వందల కోట్లు ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా స్వంతింట్లో ఉంటున్నారు అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రేట్లు గొప్పవారు ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరో ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి ఎంబీబీఎస్ చదివిన ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కావాల్సిన వారు యాక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై విగిలేది సినిమా ద్వారా నటనలోకి అడుగు పెట్టారు ప్రభాకర్ రెడ్డి నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలు వేశారు అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనలో చాలా మందికి కలుగుతుంది జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు పలు సినిమాలకు కథలు అందించారు ఈ క్రమంలో ఆనాటి హీరోలకు దీటుగా డబ్బులు సంపాదించారు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్ లో స్థలాలు కొనుగోలు చేశారు ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు అయితే ఆనాటి హీరోలంతా హైదరాబాద్ లోని తమ స్థలాల్లో విలాసవంతమైన ఇళ్లు సినిమా హాల్లు సినీ స్టూడియోలు నిర్మించుకున్నారు ప్రభాకర్ రెడ్డి మాత్రం తన స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు మద్రాస్లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునేవారు ఎందరికూ తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతున్నందున వారికి సొంత ఇల్లుంటే బాగుంటుందని అనుకున్నారు ఇందుకుగాను తానే ఒకడుకు ముందుకేసి తన పదెకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి ఇప్పించారు ఇలా సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటైంది ఇప్పుడు ఇది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వాటి మధ్యలో ఉంటుంది ఈ కాలనీలో ఇళ్ల స్థలాలు విలువ విపరీతంగా పెరిగింది ఈ ప్రాంతంలో ఒక ఎకరం ధర కనీసం యాభై కోట్లుంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ ప్రస్తుతం ఐదు వందల రూపాయల కోట్లకు పైనే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకుని ఇంటి అద్దెల అద్దెలపాతను తప్పించుకున్నారు సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని వారు ఎప్పటికీ మర్చిపోరు అందుకే ఆయనకు గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు అరవై రెండేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస గడిచారు సినిమాల కోసం సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదని చెప్పాలి